ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శాస్త్రాల ప్రకారం అక్షితలు లేకుండా ఏ పూజ పూర్తి కాదు పూజలో ఉపయోగించే అక్షితలు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే బియ్యంతో చేసే అక్షతలతో పరిహారం చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభించి సంవత్సరం తిరక్కుండానే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం బియ్యం గింజలతో చేసే పరిహారాలు చాలా సత్తివతమైనవి బియ్యం గింజలకు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే బియ్యంతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు తమ ఇంట్లోని పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టండి పూజ చేసేటప్పుడు ఈ అక్షింతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు మీ పూజ గదిలో విరిగిన బియ్యాన్ని మాత్రం ఉపయోగించకూడదు అలాగే ఒక రాగి చెంబును తీసుకుని ఆ రాగి చెంబులో కొన్ని బియ్యం గింజలు పోసి బియ్యం పైన ఒకటి రూపాయి బిళ్ళ పసుపు కుంకుమలు వేసి పూజ గదిలో పెట్టండి ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత ఈ రాగి చెంబును ముట్టుకుని నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున ఇరవై ఒక్క బియ్యం గింజలను ఒక పేపర్లో వేసి పొట్లంలాగా కట్టండి ఈ బియ్యం పొట్లాన్ని మీ బీరువాలో ఉంచితే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్యం మూలన పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది లేదా ఏదైనా ఒక భూమిని కొనాలని కోరిక ఉంటుంది అలాంటివారు సోమవారం రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో గుప్పెడు బియ్యం ఐదు లవంగాలు వంద గ్రాముల బెల్లం ముక్క వేసి మూటలాగా కట్టండి ఈ మూటని సోమవారం రోజున మీ పూజ గదిలో ఉంచి ధూపం వేయండి తర్వాత ఈ బియ్యం గింజలు ఉన్న పసుపు మూటని మీ ఇంట్లో పూల మొక్కలు ఉంటే పూల మొక్కలు ఉన్న మట్టిలో పాతిపెట్టి దానిమీద పసుపు కుంకుమలు వేసి త్వరలోనే ఇల్లు కట్టుకోవాలని భూమాతకు నమస్కారం చేయండి ఇలా చేసిన ఆరు నెలలలోపే మీరు ఏదైనా మంచి స్థలం కొని ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అంటారు కానీ చాలామందికి తమకు ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల అన్నదానం చేయలేరు అలాంటివారు నెలలో ఒక ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి ఒక కేజీ బియ్యాన్ని దానం చేయండి ఆదివారం రోజున పేదవారికి బియ్యం దానం చేస్తే వంద మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది దీనివల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అలాగే పసుపు కుంకుమ కలిపిన బియ్యాన్ని మీ ఇంట్లోని ప్రతి మూలలో పెట్టండి ఈ పసుపు కుంకుమలు కలిపిన బియ్యాన్ని ప్రతి పదిహేను రోజులకు మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకు వచ్చిన డబ్బు అస్సలు నిలవడం లేదని వాళ్ళు ఒక రూపాయి నాణ్యం తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి మీ పర్సులో పెట్టుకున్నట్లయితే మీ డబ్బు రెండింతలు అవుతుంది అలాగే లక్ష్మీదేవి పద్మంలో కూర్చున్న ఫోటోను కూడా మీ పర్సులో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చు ఇంట్లో ఉన్న ఉప్పును స్టీలు పాత్రలలో ఉంచరాదు ఉప్పును ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు మరియు గాజు రెండూ రాహువు కారణ గ్రహాలు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది అలాగే మీకు అప్పుల బాధలు పెరుగుతుంటే మీరు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలను ఆహారంగా తినిపించండి ఇలా చేయడం ద్వారా అప్పుల బాధలు నుండి విముక్తి లభిస్తుంది ఫలితంగా మీ కెరీర్లో విజయం సాధిస్తారు మీ వంటగదిలో బియ్యం వేసే డబ్బాను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు ఎందుకంటే వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలో అన్నపూర్ణదేవి ఆశీర్వాదం నివసిస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో బియ్యం వేసే డబ్బాలో ఎప్పుడూ బియ్యం పోసి ఉంచాలి అంటే ఆహార పాత్రను ఖాళీగా ఉంచకూడదు చేతిలో డబ్బు లేకుంటే అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్న వారు శుక్రవారం నాడు ఒక బిర్యానీ ఆకును తీసుకుని ఈ ఆకుపైన మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది మీరు ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతుంటే నుండి బయలుదేరే ముందు మీరు బియ్యం గింజలను చూసి వెళ్ళండి హిందూ ధర్మంలో బియ్యం గింజలను అదృష్టానికి సంకేతంగా భావించారు ఇలా చేస్తే మీరు వెళ్లిన పనిలో విజయం సాధిస్తారని వాస్తు శాస్త్రం వివరిస్తుంది అలాగే ఒక రావి ఆకును తీసుకుని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజ గదిలో ఉంచి మూడు రోజులు పూజించండి తరువాత ఆ రావి ఆకును మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేస్తే మంచిది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో పావుకిలో బియ్యం పసుపు కుంకుమ ఒక కర్పూరం ఐదు తులసి ఆకులు వేసి మూట కట్టి మీ ఇంటి ముందు గుమ్మానికి కాని మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీ షాపు ముందు కాని ఈ మూటను కట్టండి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమై బాగా కలిసొచ్చి దిష్టి దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు మీ ఇంటి ముఖద్వారం దగ్గర ఏనుగుల బొమ్మలు వీలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది చీపుర్లు ఇల్లు తుడిచే మాక్స్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు వాస్తు ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉండడం శుభకరం మందార పూల మొక్క ఇంట్లో ఉండడం లక్ష్మీప్రదం కూడా ఈ మొక్క వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెబుతున్నారు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో మందారం మొక్క ఉంటే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమై ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది హిందూ మతంలో తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి